ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलंदरिकी नमस्कार अंडी नेनु इंतगा आदर्शिन मित्रुलकी शोभलाक्षणिकी अंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मीकु वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी ना चैनल सब्सक्राइब चेयंडी अलागे गंट सिंबल एक्टिवेट चेसुकोंडी 10 मंदिकी षेर चेयंडी तक्कुव खर्चुतो अद्भुतमैन तंत्रं ई रोजु मनं समुद्र उप्पु कल्लुप्पु दोड्डुप्पु राति उप्पु ई दीनि गुरिंचि मात्लाडुकुंटुन्नां ई टापिक एंटंटे चिन्न वीडियोलु चेसुकुंटू एक्व कम्युनिकेट चेद्दामनि एक्व मेसेज इव्वालनि प्रयत्नं चेस्तुन्नानु अंटे ओके वीडियो लेंथी वीडियो चेसि नालुगैदु उपयोगालु चेप्पडं वल्ल मित्रुलु चाला मंदि इब्बंदि पडुतुन्नारु अनि चिन्नगा चेप्पंडि एक्व अंटे माकु मर्चिपोतुन्नां अनि टैप्लो मात्लाडुतुन्नारु अदे कामेंट चेस्तुन्नारु अंदुकने मीकु इप्पुडु ई उप्पुदो एं एलांटि उपयोगालु उन्नायि चेप्तानु मीकु लक्ष्मी कटाक्षं कावालि अनुकुंटुन्नारु एं चेयालि शुक्रवारं रोजुन ओक गाजु ग्लास् तीसुकोंडि ई गाजु ग्लास् कादु बबुल् ना दग्गर अयिते उंदि गाजु ग्लासु अवैलबिलिटी लेदु మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటంటే ఇవి చూడండి లవంగ ఏం చేయాలి శుక్రవారం నాడు మీరు ఒక గాజు గ్లాసులో ఉప్పు కల్లుప్పు తీసుకొని శుక్రవారం రోజునే ఆ కల్లుప్పు గ్లాసులో పోయండి పోసిన తర్వాత అంటే సముద్ర ఉప్పు అంటాం కదా మళ్ళీ రకరకాల క్వశ్చన్లు వస్తాయి తర్వాత మీరు చేయాల్సిందే ఏం లేదు ఇలా దీంట్లో రెండు లవంగాలు తీసుకోండి ఐదు లవంగాలు నేను చూపిస్తున్నాను ఇలా రెండు లవంగాలు దీంట్లో వేయండి ఎవరికి ఇంట్లో కనిపించకుండా ఎవరికి కనిపించకుండా మీరు మీ ఇంటి నైరుతి మూల ఒకవేళ ద్వారా నైరుతి అంటే దక్షిణం వైపు అటు పడమర వైపు కార్నర్ ప్రాంతంలో కానీ అంటే మీరు బీరువా ఉంటుంది కదా కొన్ని ప్రాంతాల్లో బీరువా పెట్టుకుంటాం కదా అక్కడ అక్కడ కానీ లేదంటే ఉత్తర ప్రాంతం అంటే ఉత్తరం వైపు అలమరి ఎక్కడ ఉంటే కనుక లోపల పెట్టండి ఏం చేయాలి ఇలా గ్లాసులో ఉప్పు పోసి దాంట్లో రెండు లవంగాలు వేసి ఆ మూల పెట్టండి కనిపించకుండా మీ ఇంట్లో ఇప్పుడు ఆర్థిక సమస్య లాంటివి తీరిపోతాయి ఇది కనిపించేటట్టు పెట్టాలా కనిపించకుండా పెట్టాలా కనిపించకుండానే పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత దీని మీద చిన్న పేపర్ని ఇలా మూత పెట్టండి ఇలా మూత పెట్టండి ఎందుకంటే ఓపెన్ కాకుండా ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీకున్న ఆర్థిక సమస్యల్ని ఆటోమేటిక్ తగ్గిస్తుంది మీరు చాలామంది అడుగుతుంటారు శ్రీనివాస్ గారు లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలని ఏమీ లేదండి చిన్న పని సూర్యోదయానికి ముందే లేవండి మీరు ఇల్లు లేవగానే ముందు సింహద్వారం కాకుండా ఇంటికి వెనకాల తలుపు ఉంటుంది కదా ఆ తలుపు తీయండి ఆ తలుపు తీసిన తర్వాత మాత్రమే సింహద్వారం ఓపెన్ చేయండి ఇలా చేస్తే ఏమవుద్ది శుక్రవారం మంగళవారాల్లో ఎవరైనా మీ ఇంటికి ముత్తైదులు వచ్చారనుకోండి ఎవరైనా సరే వస్తే వాళ్ళకి పసుపు కుంకుమ తాగేందుకు మంచినీళ్ళు ఇవ్వాలి అంటే తాగడానికి నీళ్ళు ఇవ్వాలి పసుపు కుంకుమ ముత్తైదు ఎవరైనా వచ్చినా సరే ఇస్తే ఏమవుద్ది దీనివల్ల మనకు మంచి లాభం ఉంటుంది మీరు ఈ జన్మలో చేసిన పాపాలు పోయి మీ కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది నిజంగా మన ఋషులు మనకి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి చాలామంది మిత్రులు అడుగుతుంటారు ఈ చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న చేస్తే అయిపోతాయి మన తాతలు ముత్తాతలు ఇవన్నీ చేసేవారు మనమే మానేసాం ఉప్పుతో అద్భుతమైన తంత్రాలు ఇంకా ఇందుట్లో హిమాలయ ఉప్పు ఉంటుంది అలాగే వేరే వేరే ఉప్పు ఉంటుంది మీకు హిమాలయ ఉప్పు కూడా చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇలా కలర్ ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుంది హిమాలయ ఉప్పు దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అలాగే స్ట్రాబెరీ ఉప్పు అని అంటారు అంటే సౌందర్యానికి వాడుతూ ఉంటారు దాని గురించి కూడా మీకు చెప్తాను ఈ చిన్న తంత్రం చేయండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రెండు లవంగాలతో ఈ ఉప్పులా చేస్తే ఆర్థిక సమస్యలు పటాపంచలైపోతాయి ఇది చేయండి మీ ఆర్థిక సమస్యలు బయటపడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః